ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ గురువారము మొదటి పఠనము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు అప్పుడు బేతేలు దేవలమున యాజకుడుగానున్న అమాస్య ఇజ్రాయేలు రాజైన ఎరోభామునకు ఇట్లు వర్తమానము పంపెను ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు ఎరోబాము పోరున కూలుననియు ఇజ్రాయేలీలను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదురనియు చెప్పుచున్నాడు అతడి పలుకులను దేశమిక హింసింపజాలదు అంతట అమాస్య ఆమోసుతో దీర్ఘదర్శి నీవిక యూధాకు వెడలిపొమ్ము అచట ప్రవచనము చెప్పి పోసుకునుము బేతేలు రాజు కట్టిన ప్రతిష్ట స్థలమును రాజధాని పట్టణము అయి ఉన్నందున దీనిలో నీవిక ప్రవచింపవలదు అనెను ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను నేను ప్రవక్తను కాను ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను నేను మందలు కాయువాడను అత్తి చెట్లను సాగుచేయువాడను కానీ ప్రభువు మందల కాపరినైన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలీలకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను కావున నీవు ప్రభువు మాట వినుము ఇజ్రాయేలీలకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదనియు దైవోక్తులు పలకవలదనియు నీవు నాతో చెప్పుచున్నావు కావున అమాస్య ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు నీ భార్య నగరమున వేషయగును నీ బిడ్డలు పోరిన చత్తురు అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు నీ మట్టకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు ఇజ్రాయేలీయులను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు అంతట పడవ పడవనెక్కి సరస్సును దాటి తన పఠనమగు కఫర్నామునకు చేరెను అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో కుమార ధైర్యము వహింపు నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి వారి తలంపులను గ్రహించిన యేసు మీకు ఈ దురాభిప్రాయములు ఏల కలిగెను నీ పాపములు మన్నింపబడినవి అనుటయా లేక నీవు లేచి నడువుమనుటయా ఈ రెండింటిలో ఏది సులభతరము ఈ లోకములు మనిషి కుమారులకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారము ఇచ్చిన దేవుని స్థుతించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక